తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కసరత్తు తుది దశకు చేరుకుంది. హైదరాబాద్లో కేంద్ర ఎన్నికల అధికారుల బృందం మూడో రోజు పర్యటిస్తుంది. టెక్ మహీంద్రాలో దివ్యాంగ ఓటర్లు, యువ ఓటర్లతో సీఎస్సీ రాజీవ్ కుమార్ నేతృత్వంలోని ఎన్నికల అధికారుల బృందం సమావేశమైంది. ఓటు హక్కులపై అవగాహన కల్పించింది. కాసేపట్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీతో ఎన్నికల అధికారులు సమావేశం కానున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సన్నద్ధత, ప్రభుత్వం నుంచి కావాల్సిన సహకారంపై చర్చిస్తారు. ఆరుగురు ఐఏఎస్ అధికారులపై కాంగ్రెస్ చేసిన ఫిర్యాదు ఈ సమావేశంలో చర్చకొచ్చే అవకాశం ఉంది. మధ్యాహ్నం 1 గంటకు సీసీ రాజీవ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్ల వివరాలను వెల్లడిస్తారు. మూడు రోజుల పర్యటన ముగించుకొని మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీకి వెళ్తుంది కేంద్ర ఎన్నికల అధికారుల బృందం. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కసరత్తు తుది దశకు చేరుకుంది. మూడో రోజు అధికారుల పర్యటన కొనసాగుతుంది. మరింత సమాచారం దీనికి సంబంధించి మా ప్రతినిధి కరుణాకర్ మనకు అందిస్తారు. కరుణాకర్, సుమా, కేంద్ర ఎన్నికల సంఘం మూడో రోజు పర్యటన హైదరాబాద్ లో కొనసాగుతుంది. ఈ రోజు పర్యటన చివరిదని చెప్పవచ్చు. ఉదయం కేంద్ర ఎన్నికల సంఘం సీఈసీ రాజీవ్ కుమార్ అండ్ టీమ్ టెక్ మహీంద్రా లో ప్రత్యేకంగా యువ ఓటర్లతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సమావేశంలో 500 మంది ఓటర్లు పాల్గొన్నట్టు తెలుస్తోంది. ఓటు హక్కు ప్రాధాన్యత గురించి ఈ సమావేశంలో రాజీవ్ కుమార్ ప్రత్యేకంగా యువ ఓటర్లతో ఇంటరాక్ట్ అయిన పరిస్థితిని మనం చూస్తున్నాం. మరి కాసేపట్లో రాజీవ్ కుమార్ అండ్ టీమ్ ప్రత్యేకంగా రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డీజీపీ అంజన్ కుమార్ తో సమావేశం కాబోతోంది. మనం చూసాం మూడు రోజుల పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్తో కావచ్చు, ఎస్పీలతో కావచ్చు, లేకపోతే ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీలతో కావచ్చు ప్రత్యేకంగా సమావేశమైన పరిస్థితి. రాజకీయ పార్టీలతో కూడా ప్రత్యేకంగా సమావేశమై ఈసీ చాలా ప్రాధాన్యమైన అంశాలపై చర్చించింది. ఈ రెండు రోజుల సమావేశాలకు సంబంధించి రాష్ట ప్రభుత్వం నుంచి ఎన్నికలు కావాల్సిన ఏర్పాట్లు కావచ్చు, రాష్ట ప్రభుత్వం నుంచి ఎన్నికల ఏర్పాట్లకు కావాల్సిన సహకారం కావచ్చు, ఇటువంటి అంశాలపై ఈ రోజు సీఎస్ శాంతికుమారి డీజీపీ అంజన్ కుమార్ తో కేంద్ర ఎన్నికల బృందం ప్రత్యేకంగా చర్చించబోతుంది. అందులో ప్రధానంగా చాలా అంశాలు చర్చకొచ్చే అవకాశం కనిపిస్తోంది. అందులో రాజకీయ పార్టీలు ఏవైతే ఎన్నికల సంఘానికి ఫిర్యాదులు చేశాయో, అధికార పార్టీ అధికార దుర్వినియోగం చేస్తోంది. ఎన్నికల సమయంలో గత ఎన్నికల్లో అంబులెన్స్ లో పోలీసు వాహనాల్లో కూడా డబ్బును తరలించిన పరిస్థితులున్నాయని చెప్పి రాజకీయ పార్టీలు ఈసీకి ఫిర్యాదు చేసిన పరిస్థితి. దాంతోపాటు తెలంగాణ ప్రభుత్వంలో కీలక పోస్టుల్లో ఉన్న 6 మంది ఐఏఎస్ అధికారులపై కూడా కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసి వారందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల వివరిస్తున్నారు, ప్రభుత్వ అధికారుల వివరించట్లేదు. కాబట్టి వారందరినీ కూడా ఈ ఎన్నికల సమయంలో వారిని విధుల నుంచి తప్పించాలని చెప్పి కూడా కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల సంఘానికి కీలకంగా ఫిర్యాదు చేసిన పరిస్థితి. ఇటువంటి అంశాలన్నీ కూడా ఈ రోజు సీఎస్ తో పాటు డీజీపీతో జరిగే సమావేశంలో చర్చకొచ్చే అవకాశం కనిపిస్తోంది. దాంతోపాటు అధికార బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల సమయంలో తమకు అనుకూలంగా ఉండే అధికారులను కీలక పోస్టుల్లో ట్రాన్స్ఫర్ చేసిందని చెప్పి కూడా నిన్న రాజకీయ పార్టీలన్నీ కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన పరిస్థితి. కాబట్టి ఈ అంశాలన్నింటిపైన సీఎస్ తో పాటు డీజీపీతో సమావేశంలో కొంత క్లారిటీ తీసుకునే అవకాశం కనిపిస్తోంది. 11 గంటలకు ఈ సమావేశం మొదలవుతుంది. గంట పాటుకు సమావేశం కొనసాగే అవకాశం కనిపిస్తుంది. ఇక 1 గంటకు కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ కమిషనర్ రాజీవ్ కుమార్ అండ్ టీం ప్రత్యేకంగా మీడియా సమావేశం ఏర్పాటు చేస్తుంది. తెలంగాణ ఎన్నికలకు సంబంధించి మూడు రోజుల పాటు సమీక్షకు సంబంధించిన వివరాలు కావచ్చు, లేకపోతే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా చేస్తున్నారన్న దానిపై పూర్తి స్థాయిలో వాళ్లు మీడియాకు వివరాలు అందించే అవకాశం కనిపిస్తోంది. మనకున్న సమాచారం మేరకు 3 గంటలకు ఈ రోజు మూడు రోజుల పర్యటన ముగించి కేంద్ర ఎన్నికల సంఘం ఢిల్లీకి చేరిన తర్వాత ఏ క్షణంలోనైనా తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ నెల 12 లేదా 13న తెలంగాణ ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. నవంబర్ చివరి వారం లేదంటే డిసెంబర్ మొదటి వారంలో ఎలక్షన్స్ జరిగే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే 5 రాష్ట్రాల ఎన్నికల సన్నద్ధతలో భాగంగా ఇప్పటికే 4 రాష్ట్రాలు మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్గఢ్, మిజోరాం ఈ 4 రాష్ట్రాల్లో ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం పర్యటించింది. అక్కడ పూర్తి స్థాయిలో షెడ్యూల్ పూర్తి స్థాయిలో ప్రిపేర్ చేసిన పరిస్థితి. కాబట్టి ఈ రోజు కేంద్ర ఎన్నికల సంఘం పర్యటన ముగిసిన తర్వాత ఈ నెల 12 లేదా 13న తెలంగాణ అసెంబ్లీకి సంబంధించిన ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది. సుమ, థ్యాంక్ యూ కరుణాకర్.